కథాశ్రవంతి నట్టింట్లో నెట్టిల్లు. కథ రచన ఉషాబాల. వినిపిస్తున్నది పప్పు భోగారావు. నిర్వహణ సహకారం శ్రీ ములగాడ సురేష్ కుమార్. సాంకేతిక సహకారం శ్రీ పప్పు వరుణ్. పరుగెట్టి పాలు తాగే కంటే నిలబడి తాపీగా నీళ్లు తాగడంలోనే ఆనందం ఉందని గట్టిగా నమ్మేవాళ్లలో చలపతి మొదటివాడు. ట్విట్టర్, బ్లాగ్స్, వాట్సాప్ జనరేషన్ వాడే అయినా వాటిపై పెద్దగా ఆసక్తి లేనివాడు. అతని దగ్గర ఇంకా 10 ఏళ్ల క్రితం బేసిక్ మోడల్ నోకియా ఫోనే వాడకంలో ఉంది. ఈ స్మార్ట్ యుగంలో కూడా ఇంకా ఈ ఫోన్ ఏంట్రా అంటూ వేళాకోళం చేసే మిత్రులకి, నేను మీ అంత స్మార్ట్ కాదు, నాది సాఫ్ట్వేర్ ఉద్యోగము కాదు అంటూ నవ్వుతూ తప్పించుకుంటాడు. ఓ నేషనలైజ్డ్ బ్యాంకులో ఉద్యోగిగా ఈ మధ్యనే చేరాడు చలపతి. ఇక పెళ్లి విషయంలోనూ అతనికి పెద్ద ఆశలు ఏం లేవు. ఇంటిని చక్కదిద్దుకోగల అమ్మాయి అయితే చాలనుకున్నాడు. అతని కోరిక మేరకే బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన అచల కుమారితో వారం క్రితమే వివాహం అయ్యింది. సంబంధం కూడా చలపతి బామ్మ చూసి ఓకే చేసిందే. పెళ్లి ముచ్చట్లన్నీ అయ్యాక భార్యను తీసుకుని హైదరాబాద్లో తను అద్దెకు తీసుకున్న ఫ్లాట్లో కాపురం పెట్టాడు చలపతి. అద్గదిగో అప్పటి నుంచే మొదలయ్యాయి మన చలపతి పాటలు. అచల పుట్టింటి వారిచ్చిన చీరా శారీలతో పాటుగా అమెరికాలో ఉన్న తన అన్న మురిపెంగా కొనిపెట్టిన ల్యాప్టాపు, స్మార్ట్ ఫోన్లతో కాపురానికి వచ్చింది అచల. తనకు వాటి మీద పెద్దగా అవగాహన లేకపోయినా తన భార్యకి ఇంట్లో ఒంటరితనం పోగొట్టడానికి సాయపడతాయిలే అని సంతోషించాడు. ఇంకా కొత్త కాపురానికి కావలసిన పచారీ సామాన్లు అవి లేకపోవడంతో ఆ రోజుకి ఉదయం అల్పాహారం దగ్గరలోని ఉడిపి హోటల్ నుంచి తెచ్చాడు చలపతి. ఆఫీసుకు బయలుదేరుతూ కావలసిన సామాన్ల లిస్టు రాసుంచు, సాయంత్రం ఇద్దరం సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుందాం అంటూ ఆమె బుగ్గ మీద చిటికేసి హుషారుగా ఈల వేసుకుంటూ కిందకొచ్చి బైక్ స్టార్ట్ చేశాడు. ఆ రోజు సోమవారం కావడంతో బ్యాంకులో కస్టమర్లు క్యూ కట్టి ఉన్నారు. పనిచేస్తున్నాడన్న మాటే గాని చలపతి మనసు ఇంటి దగ్గర ఉన్న అచల దగ్గరే ఉండిపోయింది. కాస్త భోజన ప్రియుడు కావడంతో రాత్రికి ఏం వంట చేస్తుందో, కమ్మని ఇంటి భోజనం చేసి ఎన్నాళ్ళయింది, అందున అప్సరస లాంటి అచల చేతి వంట ఇంకెంత రుచిగా ఉంటుందో అనుకుంటూ గడియారం 6 కొట్టగానే ఇంటి ముఖం పట్టాడు. కాలింగ్ బెల్ కొట్టగా కొట్టగా తాపీగా వచ్చి తలుపు తీసింది అచల. ఏంటోయ్ ఇంతసేపు చేశావు, ఏం చేస్తున్నావు అంటూ నవ్వుతూ ఇల్లంతా పరికించి చూశాడు. పొద్దున్న తను వెళ్ళినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అంతే. ఊరి నుంచి తెచ్చిన లగేజ్ అలాగే హాల్లో ఉంది. అత్తగారిచ్చిన స్వీట్లు, పచ్చడి ప్యాకెట్లన్నీ డైనింగ్ టేబుల్ మీద అలాగే పరిచి ఉన్నాయి. అచల మాత్రం మంచం మీద బోర్లా పడుకుని, దిండు మీద ల్యాప్టాప్ పెట్టుకుని ఏదో సీరియస్గా టైప్ చేస్తోంది. కాఫీ టీలు తాగే అలవాటు లేని చలపతి ఫ్రిడ్జ్లోంచి చల్లటి నీళ్లు తీసుకుని తాగి హాల్లో లగేజీ అంతా బెడ్రూమ్లో ఓ మూలకి చేర్చి డైనింగ్ టేబుల్ మీద ఉన్న ప్యాకెట్లన్నీ వంటింట్లో పెట్టి కాస్త ఫ్రెష్ అయ్యి, ఏంటి శ్రీమతి గారు భర్త ఏం చేసినా పట్టించుకోకుండా ఏం చేస్తున్నట్టు అన్నాడు నాటకీయంగా అచల పక్కనే కూర్చుంటూ. లేచి తయారవ్వు, బయటికి వెడదాం, సరుకులు తెచ్చుకోవాలి కదా అన్నాడు ఆమె వీపు సున్నితంగా నిమురుతూ. ఏంటి అప్పుడే వచ్చేశారా అంది అచల బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ. అదిరిపడ్డాడు చలపతి. ఎంత త్వరగా ఇంటికి వచ్చినా ఇంత ఆలస్యమా అని బొంగమూతి పెట్టే పెళ్ళాలను గురించి విన్నాడు గాని అప్పుడే వచ్చేశారా అని అడిగే పెళ్ళాలు కూడా ఉంటారని ఇప్పుడే బోధపడింది అతనికి. అయినా ముఖం మీద ఏ భావాలు కనబడకుండా ప్రయత్నిస్తూ, లేచి తయారవ్వాయి, హాయిగా నడుచుకుంటూ మన వీధి చివరనున్న సూపర్ మార్కెట్లో సరుకులు కొనుక్కుని పోని, ఈ పూటకి వంట చేయడం ఆలస్యం అవుతుందనుకుంటే అయ్యర్ హోటల్లో రాత్రి పలహారం కానిచ్చి వస్తూ మిఠాయికిళ్ళి కట్టించుకుని చిట్టెమ్మ పూలకొట్లో మల్లెపూలు కొనుక్కుని. ఇంకా చలపతి ఏదో చెప్పేంతలోపే, బాబోయ్ ఇన్ని ప్రోగ్రాంలా, నేను రాను బాబు, నాకెక్కడికి రావాలని లేదు అంది ఆవులిస్తూ అచల. అదేమిటోయ్ కొత్తగా పెళ్ళైన వాళ్ళం అలా బద్ధకంగా ఉంటే ఎలా, లేచి ఆ ల్యాప్టాప్ మూసేయి, వెళ్ళకపోతే ఇంటికి కావాల్సిన షాపింగ్ అంతా ఎలా, వంటింటి సామాన్ల గురించి నాకేం తెలుస్తుంది చెప్పు అన్నాడు ఆమె ధోరణికి వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ.
అయ్యో మహానుభావ, ఇలా అన్నిటికీ తగుదునమ్మా అని మనమే బజార్ల వెంట తిరగక్కర్లేదండి. ఇవన్నీ ఎందుకట అంటూ ఎదురుగా ఉన్న ల్యాప్టాప్ చూపించి, చూడండి, ఇంటికి కావలసిన పచారీ సామాన్లు, కూరగాయలు, పళ్ళు, వంటకు కావలసిన గిన్నెలు, గెరిటెలు, మూకుళ్ళు, పెనాలు సమస్తం ఇందులో దొరుకుతాయి. నేను మనకు కావలసినవన్నీ badabasket.comలో బుక్ చేసేసాను. ఇదిగో పేమెంట్ టైంలో కరెక్ట్గా మీరు వచ్చారు. ఏది, మీ క్రెడిట్ కార్డు ఒకసారి ఇలా ఇవ్వండి అంటూ చనువుగా చలపతి జేబులోంచి కార్డు తీసుకుని పేమెంట్ క్లిక్ చేసింది అచల. బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాడు చలపతి. అక్షరాల 10,500 రూపాయలు జర్రును లాగేసింది. ఇంత సామాగ్రి ఏం బుక్ చేసిందా అని చూస్తే అందులో చాలా వస్తువుల పేర్లు చలపతి విని ఉండలేదు. అజనమోటో, కాలొంజి, పిజ్జా బేస్, ఇంకా నోరు తిరగని ఏవేవో పేర్లు ఎన్నో. వంటకి కావలసినవి ఉప్పు, పప్పు, చింతపండు లాంటి వస్తువులే అనుకునే చలపతికి, వంటకి కావలసిన ఉప్పు, పప్పు, చింతపండు లాంటి వస్తువులే అనుకునే చలపతికి, పనీర్ అంటే పెళ్ళిళ్ళలో సన్మాన సభల్లో చల్లేది మాత్రమే అనుకునే చలపతికి, ఇవన్నీ మింగుడు పడని వస్తువులే. ఇంకా ఆ జాబితాలో రెడీ టు కుక్, రెడీ టు ఈట్ లాంటివి చాలానే ఉన్నాయి. అచలతో షాపింగ్ ప్రోగ్రామ్ ఇలా అట్టర్ ఫ్లాప్ అయ్యేసరికి ఏమీ చేయలేక ఊరుకున్నాడు చలపతి. ఆ రోజు చలపతి సాయంత్రం త్వరగానే ఇంటికి వచ్చేశాడు. భార్యతో కలిసి అలా ఏ ట్యాంక్ బండికో వెళ్ళి కాస్త చల్లగాలి పీల్చుకుని సెకండ్ షో సినిమా చూసి రావాలని అతని ప్లాను. ఉత్సాహంగా ఈ సంగతి అచలతో చెప్పాడు. ఆమె రియాక్షన్ షరామామూలే. అబ్బా ఎక్కడికి వెళ్తామండి, సాయంత్రం మా అన్నయ్య స్కైప్లో మాట్లాడతానన్నాడు. మనం చూద్దాం అనుకున్న సినిమా ఆన్లైన్లోనే హాయిగా ఇంట్లోనే చూసేయచ్చు, డబ్బు ఖర్చు కూడా ఉండదు అంది అతని ఉత్సాహం మీద నీళ్లు జల్లుతూ. అది కాదు డార్లింగ్, అలా చెట్ట పట్టాలు వేసుకుని బయటికి వెళ్తే ఎంత బాగుంటుంది చెప్పు అంటూ ఏదో చెప్పబోయేంతలోనే, ఆగండి, అదిగో మా అన్నయ్య నుంచి స్కైప్ కాల్ వస్తోంది అంటూ చలపతి మాటలు పట్టించుకోకుండా ల్యాప్టాప్ ముందు కూలబడింది అచల. పిచ్చి కోపం వచ్చింది అతనికి. అయినా తమాయించుకుంటూ, నువ్వు అసలు నాతో ఎక్కడికి రావా, నీకు సరిగ్గా సరిపోయే పేరే పెట్టినట్టున్నారు మీ వాళ్ళు కదలకుండా ఇంట్లోనే కూర్చోడానికి అన్నాడు అక్కసుగా. ఇదిగో ఏదైనా అనాలనుకుంటే నన్ననండి, అంతేగాని మా బామ్మ ముచ్చటగా పెట్టుకున్న నా పేరుని కాదు. అయినా మీ వాళ్ళు మాత్రం తక్కువ తిన్నారా, ఎప్పుడెప్పుడు ఊరేగి వద్దామా అనుకునే మీకు తగ్గట్టే మీ పేరు పెట్టారుగా. అదిగో అది మా తాతగారి పేరు, నన్నంటే ఆయన నన్నట్టే అంటూ ఇంకా వాదన పెంచుకోవడం ఇష్టం లేక బయటికి వెళ్ళిపోయాడు చలపతి. అలా ఓ గంట సేపు బయట తిరిగి ఇంటికి వచ్చాడు. అతను అలిగాడిని గ్రహించిన అచల ఆన్లైన్లో అన్నతో మాట్లాడుతుందల్లా కాసేపు పాసులో పెట్టి నవ్వుతూ స్నాక్ ప్లేట్ చలపతి ముందు ఉంచింది. ఏమిటివి అన్నాడు నుదురు చిట్టిస్తూ చలపతి. అయ్యో మీకోసమే చేశానండి, తమలపాకు పకోడీ, పచ్చిమిర్చి పాయసము అంది ప్రేమగా. ఆ పేర్లు వింటూనే ఉలిక్కిపడ్డాడు చలపతి. తమలపాకు తాంబూలంలో వాడతారు, పచ్చిమిరపని కారం కోసం వంటల్లో వాడతారు, వాటితో ఇలా అన్నాడు ముఖం అదోలా పెట్టి. అయ్యో మీకు తెలియదు కానీ ఇప్పుడంతా వెరైటీదే ట్రెండ్, వీటి కోసం నేను ఎన్ని వెబ్సైట్స్ సెర్చ్ చేయాల్సి వచ్చిందో తెలుసా, మీకోసం ప్రేమగా చేశానండి అంది గోముగా. అదిగో అక్కడే మన చలపతి ఫ్లాట్ అయిపోయి గుడ్ల నీరు కక్కుకుంటూ మరీ వాటిని తినేశాడు. ఆ రోజు రాత్రి చలపతి, అచల మన మధ్య ఈ ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు ఎందుకు చెప్పు, మన మధ్య లవ్ ఉండాలి కానీ, నిద్ర కూడా సరిగ్గా పోకుండా అర్ధరాత్రి వరకు వాట్సాప్లో మెసేజీలు చూసి చూసి నీ మీనాల్లాంటి కళ్ళు ఎలా వెలతెలా పోతున్నాయో చూడు, పొద్దస్తమాను ఇంట్లోనే ఉండి సరైన వ్యాయామం లేక నీ ఒళ్ళు ఎలా వడిలిపోయిందో అంటూ అటు నుంచి నరుక్కొచ్చే ప్రయత్నం చేశాడు. అబ్బే ఆ ప్రయత్నమూ ఫలించలేదు. దేనికైనా రెడీ కానీ ఇంట్లో వైఫై లేకపోతే నీకు అసలు వైఫై కానుపమ్మంది. పోనీ కాలక్షేపానికి ఏదైనా ఉద్యోగం చేస్తావా అంటే ఆన్లైన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఓకే అంది. ఇదేం ఆన్లైన్ కాపురం రా బాబు అనుకుంటూ జుట్టు పీక్కోవడం చలపతి వంతైంది. ముచ్చటగా పండక్కి స్వయంగా సెలెక్ట్ చేసి భార్యకి చీర కొందామనుకున్న చలపతికి అక్కడా నిరాశ ఎదురైంది. ఆన్లైన్లో ఆర్డర్ చేసి కొనేసుకున్నానంది అచల. ఒకసారి సర్ప్రైజ్ గిఫ్ట్ అంటూ చలపతి కోసం ఆర్డర్ చేసిన టీషర్ట్లో ఇద్దరు చలపతులు పడతారు. పాపం ఆ మానవుడు అవి వేసుకుని ఏడవలేక నవ్వాడు. ఇక లాభం లేదనుకుని దీనికి ఏదో ఒక మార్గం ఆలోచించాలనుకుంటూ
చలపతి సెల్ సిగ్నల్స్ అందని లంబసింగికి ఎక్కువ, శంకరగిరి మాన్యాలకు తక్కువగాను ఉన్న ఓ ఏజెన్సీ ఏరియాకి రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. అక్కడికి వెళ్ళడం ఏమిటి అంటూ ముక్కుతూ మూలుగుతూనే చలపతితో వెళ్ళింది అచల. అతనికి మాత్రం పరమానందంగా ఉంది. సెల్ ఫోన్, ల్యాప్టాప్ పనిచేయడం లేదు. సాయంత్రాలు అలా జంటగా ప్రకృతి అందాలను చక్కగా ఆస్వాదిస్తున్నారు. ఎరువులు వాడని కూరగాయలతో తనకిష్టమైన వంటలన్నీ వండించుకుని తింటున్నాడు. ఆహా, ఏమీ నా భాగ్యము అనుకుంటూ తెగ మురిసిపోతున్నాడు చలపతి. పాపం చలపతి ఆనందం ఎన్నో రోజులు నిలబడలేదు. ఏ దేవుడికో అతని సంతోషం చూసి కన్ను కుట్టినట్టుంది. ఓ రోజు ఉదయాన్నే అచల ఏమండి లేవండి అంటూ సంతోషంగా అరవడంతో ఏమైందబ్బా అనుకుంటూ దుప్పటిలోంచి తల బయటికి పెట్టి ఏమిటోయ్ అంత ఆనందం అన్నాడు బద్ధకంగా. అబ్బా లేవండి అంటూ అతని ఒంటి మీద దుప్పటి బరబరా లాగేసి అతన్ని పెరట్లోకి లాక్కెళ్ళింది. అదిగో అటు చూడండి అంటూ చూపుడు వేలు నేలమించి అలా ఆకాశం వరకు పైకెత్తుతూ చూపించింది. కళ్ళు నులువుకుంటూ మెల్లగా కళ్ళు విప్పు చూసిన చలపతి కళ్ళ ముందు ఇంతింతై వటుడింతై అన్నట్టు సెల్ టవర్. దాన్ని చూసిన అతనికి స్పృహ తప్పినంత పనైంది. కానీ అచల మాత్రం వాళ్ళింటి ముందు ఈఫిల్ టవర్ కట్టినంత ఆనందంగా గంతులేస్తోంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా శ్రవంతి.